నమస్తే తెలుగు వారి మన సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. వెల్కమ్ టు దిస్ ఎడిషన్ ఆఫ్ దిల్సే. ఇండస్ట్రీలో బాగా వెయిట్ ఉన్న హీరో ఎవరు అంటే టక్కుమని అందరూ కృష్ణుడు పేరు చెప్తారు. కానీ వెయిట్ సాక్షాత్ ఆయనకు వెయిట్ ఉండడమే కాకుండా మంచి వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ అని అనిపించుకున్నారు తను చేసిన సినిమాల్లో. అండ్ మనసుంటే హీరోకి హైట్ వెయిట్ అసలు అడ్డురావు, ఏ స్టెప్లైనా వేసేయచ్చు, ఏ డాన్స్లైనా చేసేసి అని చెప్పి ప్రూవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాగా బిజీగా ఉంటున్న కృష్ణుడితో వాళ్ళకి దిల్సే అసలు అంటే స్థూలకాయం ఆయనకి మైనస్ అయిందా ప్లస్ అయిందా ఓవరాల్గా మాట్లాడి తెలుసుకుందాం. కృష్ణుడు గారు వెల్కమ్ అండి. హాయ్. ప్రస్తుతం కెరీర్ ఎలా సాగుతుంది? చాలా కూల్గా కూల్గా ఉంది. కూల్గా ఉండడం హాట్గా ఉండాలి కదా కెరీర్. హాట్ అండ్ కూల్గా అంటే ప్రశాంతంగా వెళ్తుంది. ప్రశాంతత ఉంటే బాగుంటుందండి జీవితం అసలు. ప్రశాంతత ఉంటేనే బాగుంటుంది అండి. సో ప్రశాంతత అంటే మీ దృష్టిలో ఏమిటి? హ్యాపీగా ఉండాలి, ఎక్కువ ఏది ఆలోచించకుండా. మీరు ఆలోచించరు అయితే. మీ టీషర్ట్ మీద ఉంది మెడిటేషన్ బ్రింగ్స్ విజ్డమ్ అని, అలాంటివి ఏమైనా ప్రయోగాలు చేస్తుంటారా చించకుండా ఉండడానికి? చేస్తుంటాను. అవి కూడా చేస్తుంటాను మెడిటేషన్. ప్రస్తుతం ఏమేమి సినిమాలు చేస్తున్నారు కృష్ణుడు మీరు? రామదండు అని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మీద ఒక ఫిలిం చేస్తున్నాను. అంటే చిన్న పిల్లలతో, 13-14 ఇయర్స్ పిల్లలతో ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ మీద ఒక ఫిలిం చేస్తున్నాను అండి. అన్ని గేమ్స్ ఆడాలి క్రికెట్ తప్ప, క్రికెట్ కాకుండా అన్ని గేమ్స్ ఆడి దేశానికి ప్రైడ్గా నిలబడాలనే కాన్సెప్ట్తో చిన్నపిల్లలతో రామదండు అనే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిలిం చేస్తున్నాను అండి. త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. అమాయకుడు కూడా ఫినిష్ అయిపోయింది అండి. అది కాక మ్యాంగో అని అమ్మా రాజశేఖర్ గారు చేశాను. బాగా బిజీగా ఉన్నారు అయితే మీరు. అదే కూల్ అంటారు ఏమిటి మీరు? చంద్రుడు అని జయసూది గారు మదర్ కార్ దస్విధాని అని హిందీ ఫిలిం, తెలుగు తమిళ్ మలయాళం మూడు లాంగ్వేజెస్ చేస్తున్నాను. తెలుగు తమిళ్ మలయాళం మలయాళం ఇతర భాషల్లో మిమ్మల్ని ఎలా స్వీకరించారంటే తెలుగులో మీరు వచ్చినప్పుడు ఒక సంచలనం, హీరో ఇలా కూడా ఉంటారా అని అనుకున్నారు. నిజంగా ఒక విధంగా చూస్తే మీరు ఇన్స్పిరేషన్, ఏం పట్టించుకోకుండా ఎవరి మాటలు వినిపించుకోకుండా మీరు దూసుకెళ్ళిపోయారు. ఇతర భాషలో వాళ్ళు ఏం చూసి మిమ్మల్ని ఏమనుకుంటారు అంటే, ఇతర భాషల్లో ఇంకా ఇప్పుడు వినాయకుడు తమిళ్లో చేసామండి, బాలశేఖరన్ గారు డైరెక్ట్ చేశారు, రీషూట్ చేసామండి. మొత్తం రీషూట్ మ్యాక్సిమం రీషూట్ చేసామండి. ఆ ఫిలిం కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది, అయితే తెలుస్తుందండి ఏమనుకుంటున్నారు అనేది. వైకుంఠపాలి అని నేను అజయ్ రణధీర్ ముగ్గురు అంటే డిఫరెంట్ మూడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో వైకుంఠపాలి అనే ఫిలిం. అందులో కూడా మీరు ఆల్మోస్ట్ హీరో క్యారెక్టర్ అండ్ ఆల్మోస్ట్ ముగ్గురు హీరోస్, ముగ్గురు మూడు మెయిన్ క్యారెక్టర్స్. సో బాగా బిజీగా ఉన్నారు కృష్ణుడు. మొత్తం మీద మీకు ఈ వెయిట్ అన్నది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తుంటారా? అంటే ఎక్కువ ఏది ఆలోచించలేదు, ఎందుకంటే ఆలోచించి బాగా సన్నంగా ఉండే స్లిమ్గా ఉండే స్టార్టింగ్లో అయితే బాగా పెద్ద హీరో అయిపోదాం అనే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్లిమ్గా ఉన్నప్పుడు డెవలప్ అయినండి. ఇంకా అన్నీ వదిలేసి నాకేం వద్దన్నప్పుడు హీరో అయ్యాను. అందుకని ఎక్కువ అందుకే దేని గురించి ఆలోచించినండి, ఏది ఎలా జరిగింది ఎలా జరుగుద్ది అని ఫీల్. కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు ఇంకా మీరు స్లిమ్ నుండి ఈ వెయిట్కి రావాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? డెఫినెట్ అంటే లైక్ నేను అందరిలాగే లైక్ ట్రైలే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయి దేవదాస్ కన్కర్ గారి దగ్గర యాక్టింగ్లో ట్రై చేస్తున్నప్పుడు ఐ మెట్ విత్ మేజర్ యాక్సిడెంట్ అండి. ఆ యాక్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఊర్లో ఉన్నాను. మేబీ ఐ పుట్ ఆన్ వెయిట్. ఆ తర్వాత స్లోగా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం, నీకు ఇప్పుడు స్లిమ్గా బాగుండి కూడా ఇప్పుడు చాలా అయిపోయి ఇంకా నువ్వు కష్టం అంటే ఓకే అని అక్కడి నుంచి అలా ఫోటోగ్రాఫీకి వెళ్ళి ఆ తర్వాత ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా లైక్ బాంబేలో సిబి శామ్యూల్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసి ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఫోటోగ్రాఫర్గా ఉండి మీరు 2 ఏళ్ళు బాంబేలో పనిచేశారు? పనిచేశాను. కానీ హిందీ నేర్చుకోలేదు? హిందీ నేర్చుకోలేదండి, అస్సలు రాదండి హిందీ. సో ఆ తర్వాత ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ వైపుకి రావాలని? సినిమా ఇండస్ట్రీకి అంటే ఎప్పుడైతే మళ్ళీ హైదరాబాద్ వచ్చి నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా ద ఫేసెస్ అనే ఒక స్టూడియో స్టార్ట్ చేశాను బంజారీలో. స్టార్ట్ చేసి అండ్ మళ్ళీ ఇండస్ట్రీస్ ఏదో అందరితో కాంటాక్ట్స్ పెరిగినాయి. ఇప్పుడులో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి పెట్టాను స్టూడియో. అంటే మంచి ఫోటోగ్రాఫర్ని కానీ మంచి బిజినెస్ మ్యాన్ కాదని తెలుసుకున్నాను. అంటే పెట్టిన డబ్బులన్నీ కూడా లాస్ అయిపోయినాయి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోవటం, మంచి బిజినెస్ మ్యాన్ కాదని తెలుసుకుని ఇంక లైఫ్లో ఒక బిజినెస్ మ్యాన్గా చేయకూడదని ఇంకా మానేసి ఆ తర్వాత రసూల్ గారి దగ్గర భగీరథ అనే సినిమాకి అసిస్టెంట్ రైటర్గా చేశాను. అసిస్టెంట్ రైటర్గా చేసి తర్వాత చిన్న షార్ట్ ఫిలిం అని చేపీట్ నీచే ఒక ఫ్రెండ్ తీసాడండి. ఆ షార్ట్ ఫిలిము ప్రియదర్శిని రామ్ గారు చూడటానికి వచ్చి ఆ షార్ట్ ఫిలిం చూసి నాకు మనోడ్ అనే సినిమాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మీ వెయిట్ కోసం తీసుకుంటున్నారా మిమ్మల్ని, అంటే ఒక పెక్యులర్ క్యారెక్టర్గా మీరు కనిపిస్తారని చెప్పి? అంటే డెఫినెట్గా అంటే వెయిట్కి సంబంధించి ఏ సినిమాలు చేయట్లేదు అండి. అంటే వినాయకుడు ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ కైండ్ ఆఫ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిం అంటే ఫ్యాట్ మ్యాన్స్ లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద. ఇండియన్ స్క్రీన్ మీద ఎవరో చేయలేదండి సాయి కిరణ్ అడవి అండ్ అలాంటి మంచి సినిమా నాతో చేసాడు. మంచి సెన్సిబుల్ ఫిలిం అంటే లావుగా ఉండేవాడిని ఎంత నీచంగా చూపించవచ్చు అంటే పర్టికులర్గా
ఇంగ్లీష్ ఫిలిమ్స్ అవి చూస్తే చాలా ఫిలిమ్స్ సెన్సిబుల్గా చూపిస్తారు. పర్టికులర్గా మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేటప్పుడు లావు ఉండేవాడు మీద కుళ్ళు జోకులు వేసుకుని అంటే కలర్ డిఫరెంట్ అంటే అలా చూపించిన సినిమాలు చాలా ఉన్నాయండి. అలా చూపించకుండా నన్ను చాలా సెన్సిబుల్గా చూపించడం వలన ఈరోజు అంటే నాకు వచ్చే ఫిలిమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏది లవ్ మీద చేయట్లేదండి. ఏ ఫిలిం కూడా ఫ్యాక్ట్ బేస్డ్ కాదండి. యాజ్ ఎ రెగ్యులర్ హీరో అంటే డ్యాన్సులు పాటలు స్టెప్పులు ఫైట్లు అన్ని చేస్తున్నాను, ప్లస్ లావు మీద ఏ ఫిలిం చేయట్లేదండి. సో ప్రస్తుతం మీరు వెయిట్ తగ్గకుండా ఏమన్నా కృషి చేస్తున్నారా? వెయిట్ తగ్గకుండా కృషి చేయట్లేదు, డెఫినెట్గా తగ్గాలని అనుకుంటున్నాను. ఎందుకంటారు? ఎందుకంటే లైక్ అయిపోయిందండి. హెల్త్ పర్స్పెక్టివా లేకపోతే నిజంగా అంటే వెయిట్ తగ్గితే ఇంకా మంచి పాత్రలు వస్తాయి? డెఫినెట్గా ఇంకా మంచి పాత్రలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కదానికే ఫిక్స్ అయిపోకుండా మేబీ ఫ్యూచర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి బాగుంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఇఫ్ యూ డోంట్ మైండ్ కృష్ణుడు, మీరు ఎంత వెయిట్ ఉంటారు ఇప్పుడు? నేను 135 కిలోస్. 135. సో వాట్ ఈస్ యువర్ ఐడియల్ వెయిట్? మీరు ఎంతకు వద్దాం అనుకుంటున్నారు? 80. సో అదర్ 50 కిలోస్ తగ్గాలి మీరు యాక్చువల్లీ. దానికోసం కొత్త సంవత్సరంలో మీరు ఈ సంవత్సరం అట్లీస్ట్ 10 కిలోస్ తగ్గుతాను. మిమ్మల్ని ఎప్పుడైనా నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు రోడ్డు మీద నడుస్తుంటే కానీ లేక ఇండస్ట్రీలో మిమ్మల్ని స్వీకరించిన పద్ధతిలో ఇప్పుడు కూడా తలుచుకుని అంటే ఒకటే నొచ్చుకునే పద్ధతులు ఏమి లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అండి. ఇంకోటి ఏంటంటే ఎర్లియర్గా కూడా ఇప్పుడు ఎవరినైనా పట్టించుకోనండి, ఆడు అన్నాడు ఓకే ఆడిదారి ఆడిపోతాడు అనుకుంటాను, కానీ ఎవరు ఏమన్నా అన్నారు మాట్లాడితే ఏమో నన్ను ఎవరు నా ఎదురుకుంటే అయితే ఎవరు అనలేదండి. అండ్ మేబీ అన్నా కూడా పట్టించుకున్నాను, ఐఎమ్ వెరీ కూల్. ఇతర హాబీస్ ఏం చేస్తుంటారు కృష్ణుడు? నాకు హాబీస్ అంటే ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అదే చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఐ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్మోస్ట్ నాకు ఖాళీ జరిగితే ఎవ్రీ ఇయర్ ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తాను, పర్టికులర్గా మన దేశంలోనండి. చిన్నప్పటి విశేషాలు తలుచుకుంటే మీకు బాగా గుర్తుండిపోయిన స్కూల్ ఇన్సిడెంట్స్ కానీ స్కూల్లో ఎవరితోనైనా దెబ్బలాడి మీరు కొట్టిన సందర్భాలు లేకపోతే దెబ్బలు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫిలిమ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను స్కూల్ అయిపోయిన హాలిడేస్కి వచ్చినప్పుడు ఎవ్రీడే సెకండ్ షోకి మా ఇంట్లో తెలియకుండా ఫిలిమ్కి వెళ్ళిపోయి ఉన్నాను సైకిల్ మీద. ఐస్ టు గో 11 కిలోమీటర్స్ అండి ఎవ్రీడే సైకిల్ మీద. ఒకరోజు లూనాకు ఉన్నారనమాట నా ఇంట్లో, అందుకని లూనా ట్రై చేశాను లూనా మీద వెళ్ళిపోతామని. ఆ లూనా మీద 11 కిలోమీటర్స్ వెళ్ళి తిరిగి వస్తుంటే మధ్యరాత్రి లూనా ఆగిపోయింది అనమాట. ఆగిపోతే అంటే ఇంట్లో ఎప్పుడు దొరకలేదు, నేను సినిమాకి వెళ్ళినట్టు ఎవరికి తెలియదు అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు అని. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు మీకు 12-11 ఇయర్స్ ఉంటుంది. తిరిగి వస్తున్నప్పుడు ఆ లూనా పొలాల్లో వదిలేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేస్తాడు మా గ్రాండ్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. లూనా పోయింది నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మీరే వదిలేశారని తెలియదు తెలియదండి. పేరు కృష్ణుడు, న్యాచురల్లీ కృష్ణుడు అనగానే గోపికలు ఉండాలంటారు. బాగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు ఎప్పుడైనా మీకు? గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు, ఉండేవారు చాలా మంది. అదిగో సిగ్గుపడుతున్నారే, ఎక్స్ప్రెషన్ వెంటనే మారిపోయింది. మీకు అదంతా ఒక టైప్లో చెప్పుకొచ్చారు, ఇప్పుడు మాత్రం చక్కగా నవ్వొచ్చి చెప్పండి. చెప్పండి ఎవరు ఉన్నారు? ఉండేవారు. ఇప్పుడు ఏ వయసులో ఎక్కువ ఉండేవారు? ఎక్కువ కాలేజ్ చదువుతున్నారు. వెన్ ఐ మీన్ బెంగళూరు. ఈవెన్ యువర్ ఇన్ బెంగళూరు. కానీ మీరు పెళ్ళంటి చేసుకుంటే ఎలాంటి అమ్మాయి చేసుకుంటారు? పెళ్ళంటి చేసుకుంటే సింపుల్ అమ్మ. సింపుల్ అమ్మాయి. సింపుల్ అంటే విత్ ఇండిపెండెంట్. అంబిషన్గా పెట్టుకున్న క్యారెక్టర్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏమన్నా ఉందా? అంబిషన్గా ఏది పెట్టుకోలేదండి. ఎందుకంటే అండి లైక్ మనం ఒక మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనుకుంటే చేయలేమండి. ఒకవేళ చేయాలనుకుంటే కమలాసన్లాగా మనమే డైరెక్ట్ చేసి మనమే యాక్ట్ చేసేయాలండి. దట్స్ అవతారం. అవకాశాలు ఇస్తారు కానీ మనం అనుకున్న క్యారెక్టర్లు రావాలి కదండి, రావటం. కానీ దానికన్నా ఏంటంటే ఆర్టిస్ట్కి అంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ డైరెక్టర్స్ చదువుతారు, అదే ది గివ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఏం మాయ చేసేవనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. గౌతమ్ మీనన్ గారు ఏమి వెరీ గుడ్ క్యారెక్టర్ అండి. అండ్ సాయి కిరణ్ అడవి వినాయకుడు అసలు ఎక్స్పెక్టే చేయలేదండి. అంటే లైక్ నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకున్నప్పుడు అండ్ శేఖర్ కమలా గారి దగ్గర హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు సాయి అనుకోకుండా తగిలి వినాయకుడు అనే ఒక క్యారెక్టరైజేషన్ నాకు సృష్టించారు. అది కూడా నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ జర్నీలో డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో అండ్ లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్ కమింగ్ ఇన్. ఎందుకంటే పర్టికులర్గా హిందీ ఫిలిమ్స్ చూస్తే మీకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఒకే ఆర్టిస్ట్కి ఒకేలాగా కాకుండా ఇప్పుడు భూమన్ ఇరానీ ఉంటే భూమన్ ఇరానీకి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ప్రతి ఆర్టిస్ట్కి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా అంటే ఫ్యూచర్లో మేబీ కొత్త డైరెక్టర్స్ అలాగే డిఫరెంట్ క్యారెక్టర్లో మామూలుగా ఒక క్యారెక్టర్ మోల్డ్ వేసేసి తోసేస్తుంటారు ఆర్టిస్ట్లు అవునండి, చాలా మంది అవునండి. అంటే అందరు కాదు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మారుతుందండి ట్రెండ్. ఫ్యూచర్లో ఇంకా కొత్త డైరెక్టర్స్ వచ్చి ఇంకా ట్రెండ్ మారి అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఆర్టిస్ట్ని అలాగే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చి మౌల్డ్ చేస్తారని అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలని కోరుకుంది. ఇండస్ట్రీలోకి మీరు వచ్చినప్పుడు మామూలుగా ఆల్రెడీ బాగా చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఆర్టిస్టులు కామెడియన్లు, మీరు కామెడీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మధ్య ఒక ఒక పొరలో
మీరు సెట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అదే మిగతా ఆర్టిస్ట్లు ఏమన్నా ఈర్ష్య పడ్డారా లేకపోతే మిమ్మల్ని కంప్లీట్గా వెల్కమ్ చేశారా డామినేట్ చేసే ప్రయత్నాలు ఇది ఉన్నది ఉన్నట్టు నాకు అలాంటిది అనిపించలేదు ఎందుకంటే ఆ కోణంలో ఆలోచించలేదు ఎవరిని ఆ కోణంలో చూడలేదు అండి ఎందుకంటే మేబీ ఎవ్రీబడి ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీబడి బట్ ఎవరైనా కామెంట్ చేశారా మీ ఎవరు కామెంట్ చేయలేదు కొన్ని కాంప్లిమెంట్ ఇచ్చారా కాంప్లిమెంట్ చాలామంది ఇచ్చారండి ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారు కాంప్లిమెంట్ అంటే వినాయకుడి గురించి చాలామంది అంటే వినాయకుడు అంటే చాలా సినిమాల గురించి కూడా ఈవెన్ పప్పులో కూడా నేను ఫైట్లు అవన్నీ చాలామంది ఆర్టిస్టులు కాంప్లిమెంట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రయత్నాలు తగ్గడానికి డైటింగ్ చేస్తారా మీరు మామూలుగా డైటింగ్ చేయను డైట్ చేయరు హాయిగా పోంచేస్తారు కానీ ఏదో ఎక్సైజ్ మినిమం చేయాలండి అట్లా చేయనండి ఎక్సైజ్ లో ఇప్పుడు అసలు ఎక్సైజ్ చేయరా ఎంజాయ్ అంటే లైఫ్ అంటే నాకు అప్పుడు కాలు ఇరిగిపోయినప్పుడు దెప్పుటే రాడ్ ఇన్ మై లెగ్ అందుకని మేబీ ఐ క్యాంట్ పుట్ మోర్ ప్రెషర్ అంటే చేస్తే నొప్పి పెడుతుంటుంది అనుకుంటుంది అందుకని ఇప్పుడు ఏమైనా స్విమ్మింగ్ లాంటివి అంటే డాక్టర్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ చేయొచ్చు స్విమ్మింగ్ చేస్తే తగ్గుతుంది స్విమ్మింగ్ లాంటిది ఏం చేయాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఇఫ్ యూ డోంట్ మైండ్ కృష్ణుడు మీరు ఎంత వెయిట్ ఉంటారు ఇప్పుడు నేను 135 కిలోస్ 135 సో వాట్ ఈస్ యువర్ ఐడియల్ వెయిట్ మీరు ఎంత వద్దాం అనుకుంటున్నారు 80 సో నదర్ 50 కిలోస్ తగ్గాలి మీరు యాక్చువల్లీ దానికోసం కొత్త సంవత్సరంలో మీరు ఈ సంవత్సరం అట్లీస్ట్ 10 కిలోస్ తగ్గుతాను చాలామంది లైపోసక్షన్ అని అదని ఇదని అద్నాన్ సామి ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరల్డ్ రినౌండ్ సెలబ్రిటీ ఆయన ఆయన కావాల్సినట్టు బాడీని మలుచుకున్నారు మన హీరోలు కూడా చాలామంది ఉన్నారు పేర్లు వద్దు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ బాడీని స్కల్ప్ట్ చేసుకున్నారు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు ఇలా చేయించుకోవాలి లేదండి అసలు లైపోసక్షన్ అనేది చేయించుకోను ఎందుకంటారు వై నాట్ నా ఇష్టం లేదండి ఎందుకంటే లైపోసెక్షన్ నేను న్యాచురల్ వేలో తగ్గడం ట్రై చేస్తాను అంటే ఏదైనా మనమే సాధించాలని ఒక తపన అంతేండి మనమే సాధించాలి కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ వద్దనిపిస్తుంది కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు కృష్ణుడు మీకు కుటుంబ సభ్యులు ఫాదర్ మదర్ ఉన్నారు సిస్టర్ బ్రదర్ ఫాదర్ ఏమో ల్యాండ్ లార్డ్ అండి ఈస్ట్ గోదావరి రాజుల దగ్గర చింతలపల్లి అనే స్మాల్ విలేజ్ అండి అగ్రికల్చర్ ఫ్యామిలీ అండ్ సో ఫ్యామిలీ మిమ్మల్ని సినిమాపై సినిమా స్క్రీన్ పై చూసి ఏమంటుంటారు స్క్రీన్ పైన చూసిన తర్వాత అంటే లైక్ స్క్రీన్ పైన చూడకముందు అసలు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదండి అంటే మా మదర్కి చాలా భయం ఎందుకంటే మరి సినిమా ఫీల్డ్ అంటే ఊర్లో రకరకాల కథలు చెప్పుకుంటారు అదే అక్కడికి వెళ్తే చాలామంది పాడైపోతారు పాడైపోతారు ఊర్లో ఉంటుందండి అది వాళ్ళకి అలా మన రిలేటివ్స్ కూడా ఎందుకు ఎందుకంటే బికాస్ వన్ ఫీల్డ్ మనం డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్తాండి ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తే లేకపోతే ఇంకోటి అయితే దే డెఫినెట్లీ బ్రేక్ త్రూ అండి కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు అందుకే ఎంకరేజ్ చేయలేదు సో మీరు పాడైపోయారా లేదా ఇంతకీ పాడైపోలేదండి బాగానే ఉన్నాను కానీ వాళ్ళు ఎప్పుడు ప్రెషర్ పెట్టరా మీరు కృష్ణుడు వెయిట్ తగ్గరా అని చెప్పలేదు అమ్మ వాళ్ళు ఎప్పుడు మా మదర్ చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టేది ఇదివరకు చాలా క్యూట్గా ఉండేది చిన్నప్పుడు ఎప్పుడు చిన్న ఈ మధ్య వరకు ఆ మధ్య వరకు కూడా ఎప్పుడు తగ్గమని అనలేదు కానీ ఈ మధ్య తగ్గమని అంట ఎందుకంటే పట్లర్గా వినాయకుడు ఫిలింలో నా లాస్ట్ సీన్ అక్క నేను లావుగా ఎందుకున్నాను అక్క అని ఏడుస్తాను కానీ అది నిజంగా మా మదర్ ఏడుస్తుంది ఆ సీన్ చూసి థియేటర్లో ఆ తర్వాత నుంచి చెప్పడం మొదలెట్టింది తగ్గరా అని అంతకుముందు ఎప్పుడు తగ్గమని అనలేదు మీరు ఎప్పుడైనా బాధపడ్డారు కృష్ణుడు మీరు చెప్పుకుంటే నాకే ఎమోషనల్గా అనిపిస్తుంది మీరు నేను లావుగా ఎందుకున్నాను అని ఫీల్ ఎమోషన్ నేను ఎప్పుడూ బాధపడలేదు ఎప్పుడు అప్పుడు బాధపడిన ఇప్పుడు బాధపడలేదు ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే లాస్ట్ టైము అంటే మెన్షన్ చేయనండి పేరు ఒక ఆర్టిస్టు నువ్వు ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉందా అనుకుంటున్నావు అని అడిగితే ఉందా అనుకుంటున్నా అండి అంటే మరి ఇదే బాడీతో ఎన్ని సినిమాలు చేస్తావు అని అడిగాడు మరి నాకు తెలుసుండి లైక్ మీరు చూస్తే లార్ల్ అండ్ హార్డీ కానీ బడ్ స్పెన్సర్ కానీ వీళ్ళందరూ కూడా లైక్ అందరూ ఫ్యాట్ పీపులే ఇప్పుడు కూడా వాళ్ళ సినిమాలు 100 సార్లు చూస్తారు కదా దానికి దీనికి సంబంధం లేదండి పేరు మాత్రం చెప్పారు ఎవరన్నా చెప్పను సో మీరు నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను యూజువలీ ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడగకూడదు అంటారు డబ్బులు భావిస్తారా మీకు మీరు యాక్ట్ చేసినప్పుడు పర్వాలేదండి అంటే ఒకప్పుడు ఒకప్పుడు మేబీ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను హ్యాపీ డేస్ ముందండి ఇక్కడికి వచ్చి మేబీ వీఆర్ మామూలుగా బార్ ఇచ్చాను అంటే లైక్ పుట్టుతోనే కాదు చెప్తాను కాదు కాదండి ఇంట్లో బోల్డ్ డబ్బులు ఇస్తే అన్నీ కూడా స్టూడియోలు పెట్టాయి పెట్టి మొత్తం అన్ని పాడు చేస్తాను ఇంట్లో కూడా అడిగే ఉద్దేశం లేదండి నాకు లాస్ట్లో హ్యాపీ డేస్కి ముందు అండి హ్యాపీ డేస్కి ముందు నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు కటార్ టైమ్స్కి ఫోటో జర్నలిస్ట్ కింద అంటే మా ఫ్రెండ్ నాతో బాంబేలో చేసిన ఫోటోగ్రాఫరు వచ్చే 2.5 లాక్స్ సాలరీ పర్ మంత్ అంటే
ఇంకా బాంబే కటార్ వెళ్ళిపోదాం అనుకున్నాను. కటార్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో కరెక్ట్గా యువ అనే సీరియల్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాకు కాల్ వచ్చింది, కాల్ వస్తే యువ చేస్తా అని చెప్పాను. అప్పుడు అంటే డెఫినెట్గా ఆ సీరియల్ రాకపోతే మటుకి నేను ఇక్కడ ఉండేవాను కదండి ఇండస్ట్రీలో, కటార్ వెళ్ళిపోయి ఉండే. అందుకని యువ సీరియల్ వలన ఇక్కడ ఉన్నానండి. అది యువ సీరియల్ ఒప్పుకుని ఒక 5-6 మంత్స్ షూట్ చేయలేదండి. అంటే మాక్ షూట్స్ అని స్క్రిప్ట్ వైజ్ ఇవన్నీ మమ్మల్ని అందరినీ చూడటం ఇవన్నీ 6 మంత్స్ దాని గురించి ఆగిపోవటం వలన హ్యాపీ డేస్ చేశాను. ఇంకా హ్యాపీ డేస్ చేయటం ఇట్స్ టర్నింగ్ పాయింట్ అండి. అండ్ యువ సీరియల్కి నేను ఒప్పుకున్నట్టే 1 ఇయర్ నా కమిట్మెంట్ ప్రకారం ఆఫ్టర్ హ్యాపీ డేస్ నాకు ఎన్ని మూవీ ఛాన్సులు వచ్చినా 1 ఇయర్ చేయలేదండి. నేను కూడా ఎన్ని ఆఫర్స్ వచ్చినా వాళ్ళు అడ్జస్ట్మెంట్ కూడా అలాగే యువ సీరియల్ కమిట్మెంట్ ఉన్నాను కాబట్టి కమిట్మెంట్ ప్రకారం 1 ఇయర్ యువ చేసి ఆ తర్వాత వినాయకుడు చేశాను. ఇప్పుడు అప్పుడు సినిమా కూడా చేస్తున్నారు మీరైతే? సునీల్ ఫ్రెండ్ కింద ఊర్లో అమలాపురంలో ఫ్రెండ్ కింద రోల్ ఇచ్చారు అన్నమాట. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది మనం ఎండ్ చేసేలోపు. ఓకే, మీకు నచ్చిన దర్శకులు సాయి కిరణ్ అడవి, ఏవిఎస్, గౌతమ్ మెనన్, శేఖర్ కమల్. మొత్తం అందరూ నచ్చింది దర్శకులు? లేదు, ఒకళ్ళ పేరు చెప్పాలి, అలా కుదరదు. నిజంగా అందరూ ఇష్టం అండి. ఎవరో ఒక్కళ్ళ పేరు చెప్పాలండి. అలా చెప్పలేనండి, ఎందుకంటే అందరి దగ్గర వర్క్ చేసిన అందరూ నాకు ఇష్టమైన దర్శకులు. మీ హీరోయిన్లు వీళ్ళలో మీకు బాగా ఎవరు క్లోజ్? సోనియా, శరణ్య మోహన్, శ్రద్ధ ఆర్య, దీపిక. అంటే నాకు నిజంగా ఇష్టమైన యాక్ట్రెస్ శరణ్య మోహన్ అండి. రియల్లీ షీ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి. నాకు మీకు క్లోజ్ ఎవరిని అడిగామండి, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? వీళ్ళలో బెస్ట్ ఫ్రెండ్ సోనియా అండి, ఎందుకంటే బికాస్ ఫ్రమ్ హ్యాపీ డేస్ నుంచి నాకు బాగా తెలుసు కాబట్టి. సోనియా ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. యువ హీరోలలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఎన్టీఆర్, ప్రభాస్, నాగ చైతన్య, మహేష్ బాబు, నరేష్. మహేష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ నాగ చైతన్య అండి. నాగ చైతన్య ఎందుకంటే అన్ని కదండి, బికాస్ లైక్ వెనెవర్ ఏఎంఐ చేసే నుంచి చేస్తున్నప్పుడు కూడా హీ మేడ్ మీ నాకు భయపడిపోయాడు. ఎందుకంటే నాకు పర్టికులర్గా నేను ఎందుకంటే అదే క్యాంపస్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది, యువ సీరియల్తో స్టార్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలోనే 1 ఇయర్ స్పెండ్ చేసి అయిపో ఎందుకు అలా ఉంటావు, ఫ్రీగా ఉండను, హీ మేడ్ మీ కంఫర్టబుల్. అండ్ ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ ఐ కాల్ హిమ్, ఎప్పుడు ఏదైనా సరే మాట్లాడతాడు. మీకు ఇష్టమైన కామెడియన్? ఆనందం బ్రహ్మానందం, ఏవిఎస్, అలీ, వేణుమాధవ్. బ్రహ్మానందం, అలీ. ఎందుకంటే రెండు చెప్తున్నారు, మీరు ఒకటే చెప్పాలి. రెండు అండి. సరే, ఏవిఎస్ గారికి, వేణుమాధవ్ గారికి ప్రత్యేకించి మేము ఫోన్ చేసి చెప్తాం ఈ విషయం. ఏ హీరోయిన్ సరసన నటించాలని మీకుంది? అనుష్క, కాజల్, చార్మి, నయనతార, ఇలియాన. నాకు ఇష్టమైన హీరోయిన్ పేరు లేదన్నా ఎవరు? త్రిష. అబ్బా, ఎంత ట్విస్ట్ ఇచ్చారండి కహానీలో. సో త్రిషతో సినిమా చేయాలని మీకు కోరిక? సో కొత్త సంవత్సరంలో, అలాగే లేకపోతే రాబోయే సంవత్సరాల్లో, బోల్డ్ ఎంత లైఫ్ ఉంది మీకు, ఇంకా చిన్నవారు కాబట్టి, త్రిషతో సినిమా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్.